తీర్థాలపట్నంలో 46వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలపట్నంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను స్థానిక కాంగ్రెస్ నాయకులతో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగించడం లేదని, పోరాట సాధించుకున్న తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు సైతం నెరవేర్చడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాలపట్నం నిరుపేదలకు అర్హత ప్రాతిపదికన రాజకీయాలకు అతీతంగా 4000 ఇళ్లు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. నిన్న ఇప్పుడు ఒక మాడిడ్రాంగ్రెస్ సాధారణంగా ఎన్నికల ప్రచార కార్యక్రమం నేను ఎప్పుడైనా నిధిస్తుందో గ్రామీణ ప్రాంతం పర్యటన ప్రచార కార్యక్రమం ముగించుకొని పట్టణం తిరగడం చేయడం జరుగుతుంది. అంటే ఈసారి ముందస్తు ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో మనకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనేటువంటి ఒక భావనతో ఇక్కడ జగిత్యాల పట్టణం ఆల్మోస్ట్ ఫర్ ది లాస్ట్ 10-15 డేస్ ఏదైతే ఉందో ఇక్కడ సమిత్రులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రీ విలాసులు అందరం కూడా ఆల్మోస్ట్ ఐ హావ్ టచ్డ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది జగిత్యాల టౌన్. అంటే పూర్తి స్థాయి లోపల డోర్ టు డోర్ తిరగడం సాధ్యం కాకపోతే, బట్ ఐ హావ్ టచ్డ్ ఆల్మోస్ట్ ఆల్ ది వార్డ్స్, మోస్ట్ ఆఫ్ ది వార్డ్స్ ఐ హావ్ టచ్డ్. అంటే ఇక్కడ చూసిన ఏదైతే ఒక విధమైనటువంటి ఒక మార్పు అనేది కావాలని కోరుతున్నట్టు ప్రజలు గుర్తొచ్చినట్టు కనబడుతుందని చెప్పండి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షతో ఒక ఉద్యమ నాయకుడికి ఏది చేస్తుందో రెండు పర్యాయాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ రెండు పర్యాయాలలో ఆశించినటువంటి ఒక ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడలేకపోవడంతో ఇలా ప్రజల్లో ముఖ్యంగా యువకుల్లో యువతుల్లో నిరాశ నిస్పృహ చోటు చేసుకున్నది. ఇలా బేసిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం అనేది ఏదైతే ఉందో ఇలా సంక్షేమ కార్యక్రమాలు ప్రధానం కాదు. ఇలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉందో అది ఆనాడు ఉమ్మడి రాష్ట్రం చేపట్టబడడం జరిగింది. సేమ్ అవే కొనసాగింపుగా కొనసాగుతుంది. ఇవాళ కొత్తగా రూపొందించిన కార్యక్రమం అంటూ ఏది లేదు. ఇలా వ్యవసాయ రంగాన ఉచిత విద్యుత్తే కానీ, ధాన్యం సేకరణే కానీ, నిరుపేద వర్గాలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించడమే కానీ, మీ 108, 104 కానివ్వండి, మనం ఈ విధంగా కార్యక్రమాలు మనం వేరు చేసుకుంటే ఆనాటి కార్యక్రమాలు కొనసాగింప చేయబడడం జరుగుతుంది. కొంతమేర తప్ప కొత్తగా చేపట్టే కార్యక్రమం అంటూ ఏది లేకపోక ఆనాడు చేపట్టే కార్యక్రమం, ఉదాహరణకు గృహ నిర్మాణ కార్యక్రమం ఉన్నది, ఆనాడు అర్హత ప్రాతిపదికన రాజకీయాలకు అతీతంగా అందరికీ ఏదైతే ఉందో మనము గృహ నిర్మాణ కార్యక్రమం అవకాశం కల్పింపజేయడం జరిగింది. ఇప్పుడు వైద్య సదుపాయాలు కూడా ఏదైతే ఉంది, ఏ విధమైనటువంటి ఒక ఇబ్బంది లేకుండా కల్పించమని చెప్పట్లు, విద్యా సదుపాయాలు కానీ అన్నింటి కూడా చెప్పట్లేదు. కొంచెం అప్పుడు ఎన్నికల సమయంలో చర్చకు లేపెట్టబడి జరిగింది, 50 రోడ్లు విస్తరణని చెప్పని అన్నారు. ఇప్పుడు అది కూడా కేవలం ఏదైతే ఉందో ప్రకటనలకే పరిమితం, కాగితాలకే పరిమితం అయిపోయింది. ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాలు తప్ప ఎక్కడ కూడా అది అమలు పూర్చుకున్నటువంటి ఒక కనబడటం లేదు. అంటే ఏ రకంగా చూస్తే చెప్పట్టున్నా, సాధారణ ప్రజానికానికి ఏం కావాలి, నిత్యావసర వస్తువులు కావాలి. ఉమ్మడి రాష్ట్రంలో 9 రకాల నిత్యావసర వస్తువులు కల్పిస్తే ఇవాళ ఏమైపోయింది, కేవలం ఒక బియ్యంతోనే సరిపడుతున్నాయి చెప్పట్టు. కనీసం రేషన్ కార్డు జారీ ప్రక్రియ కూడా లేదు అని చెప్పట్టు. నేను సిలిండర్ ధర ఏదైతున్నదో 3 అంతలు పెరిగిపోయిందని చెప్పట్టున్నాను. ఇలా టీఆర్ఎస్ఏ కానీ బీజేపీ కానీ ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఏదైతుందో ఇలా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంపు లోపల పోటీ పడి పనులు భారమోపడం జరిగిందని చెప్పట్టున్నా. సిలిండర్ గ్యాస్ అనే కాకుండా పెట్రోల్, డీజిల్ అన్నిటిపై కూడా చెప్పట్టున్నాను. సామాన్య ప్రజానీకం జీవనం ఇవాళ గడపడం అనేది ఇవాళ ఇంత ఇబ్బందికర మారిపోయింది కదా అని చెప్పంటే, అందుకే ఏదైతుందో ఒక మార్పు అనేది, ఒక మార్పు వచ్చినట్టయితే కొంత భవిష్యత్తు లోపల ఏదైతుందో ఏ ప్రభుత్వమైనా కొంత భయం కొద్ది పనిచేస్తుంది. మార్పు అనేది ఏ ప్రభుత్వమైనా భయం కొద్ది పనిచేస్తుంది. నేను 1985-89 మీకు బహుశా అందరికీ గుర్తుండి ఉంటుంది మీకు కూడా, అప్పుడు 1985లో ఎన్టీ రామారావు గారు పెద్ద ఎత్తున ఆందోళనతో ఒక ఉద్ధృత
తొని ఏదైతే ఉందో అధికారానికి వచ్చింది 85లో 89 ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే ఉన్నదో ప్రజల్లో ఇంత నిరాశ నిస్పృహ పేరుకుపోయింది కదా అని చెప్పంటే 89లో మార్పు మార్పు సేమ్ 89లో ఏ విధమైనట్టుగా మార్పు అనేటువంటి ఒక భావన ప్రజల్లో రావడం జరిగిందో సేమ్ థింగ్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాయి. అక్కడ ఎన్టీ రామారావు లాంటి ఒక గొప్ప నాయకుడిని ఏదైతే ఉందో పాలన లోపల ఆయన ఆశించిన ఫలాలు ఇవ్వలేకపోతుందని చెప్పిన మార్పు అని వీళ్ళ సీఎం టీఆర్ఎస్ ఏదైతే ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే లోపల ఏదైతే ఉందో బేసికల్లీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ విద్యా ఉద్యోగ అవకాశాలు అని చెప్పినట్టు ఉపాధి అవకాశాలు మీరు బిస్వాల్ కమిటీ నివేదిక ఉన్నదే మీకు దాదాపు 20 మాసాలు గడుస్తూ బిస్వాల్ కమిటీ నివేదిక వచ్చింది 191,000 ఉద్యోగాలు అని చెప్పంటే వీళ్ళ భర్తీ స్వయం ఉపాధి పథకాలు ఈ స్వయం ఉపాధి పథకాల కల్పన ఏదైతే ఉందో మన గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ అనుసంధానంతోనైనా కానీ కొంతమేరకు ఏదైతే ఉందో స్వయం ఉపాధి పథకాలు అమలు చేయడం జరుగుతుండే ప్రజల్లో కనబడుతున్నట్టు మార్పు ఇవాళ తప్పకుండా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అనే భావన కూడా ప్రజల్లో రూపుదిద్దుకుంది. ఎందుకంటే బీజేపీ కూడా కేంద్రంలో అధికారం ఉన్నది నిన్నటి వరకు ఏదైతే ఉందో బీజేపీ టీఆర్ఎస్ మిత్రపక్షాలు నిన్నటి వరకు టీఆర్ఎస్ బీజేపీ మిత్రపక్షాలు ఇవాళ ఏదైతే ఉందో వాళ్ళు విడిపోయినట్టు ఒక భావన కల్పించిన ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంతర్గతంగా మళ్ళీ ఏదైతే ఉందో అవసరం వస్తే మళ్ళీ బీజేపీ టీఆర్ఎస్ చేతులు కలపడం సిద్ధంగా ఉండాలి అనేటువంటి ఒక భావన కూడా ప్రజలు ఉండాలని చెప్పంటున్నారు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెసే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అప్పుడు మాత్రమే ప్రజలకు మనం ఆశించిన ఫలాలు అందించగలుగుతాము. ముఖ్యంగా ఈ 6 గ్యారంటీస్ ఏవైతే ఉందో ఇవాళ ప్రకటింప చేయబడటంతో వీళ్ళ మహిళలు బాగా ఆకర్షింపబడుతున్నాయి. ఈ 6 గ్యారంటీస్తో ఏదైతుందో మహిళలు ఎక్కువ చేయబడుతున్నాయి. ఎందుకంటే సంసారం కుటుంబ బాధ్యత వాళ్ళే తెలుసు అని చెప్పంటున్నాయి. వీళ్ళ సిలిండర్ 500 రూపాయలే వీళ్ళ పెన్షన్ ఏదైతుందో వాళ్ళు 2,000 రూపాయలు దాన్ని ఏదైతుందో ఒక ఒత్తిడి గురి చేస్తుండ్రు. మా కోటేస్తే 2,000 వస్తాయి లేకుంటే రద్దు అయిపోతుంది. అరే నాన్న ప్రభుత్వం అనేది కొనసాగింపు. ఇవాళ ఏ పెన్షన్ 2,000 నువ్వు పేర్కొంటున్నావో దాన్ని మేము 4,000కు చేర్చి మేము 4,000 అమలు చేసే దిశగా మేము ముందు పోతున్నాం అని చెప్పంటున్నా. వీళ్ళ పెళ్లి సమయంలో ఆర్థిక సదుపాయాలు 100,000 రూపాయలు మీ ఆలోచన ఉంటే దాన్ని తోడుతున్న బంగారం ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధారం దాన్ని చేర్చడం జరిగింది అని చెప్పంటున్నాను. నేను మహిళలకు ఆడబిడ్డలకు ఏదైతే ఉందో వయసుతో నిమిత్తం లేకుండా మహాలక్ష్మి కార్యక్రమం 2,500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తుంది. మహిళలకు ఏదైతే ఉందో ఆర్టీసీలో ఉచితంగా రవాణా ఛార్జ్ ఉచితంగా అంటున్నారు. మీకు ఎక్కడ కూడా వినాయకమైన మన కర్ణాటక అమలు చేసిండ్రు. సేమ్ థింగ్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్ ఇయర్ ఆల్సో అని చెప్పంటున్నారు. ఇవాళ గృహ నిర్మాణ కార్యక్రమమే కానీ గృహ జ్యోతి అని చెప్పంటున్నారు. వీళ్ళ విద్యుత్ అనేది ఏదైతుందో భారం అయిపోతుందే ఆ విద్యుత్ భారాన్ని ఏదైతుందో కొంతమేరకైనా కానీ రాయితీ ప్రకటించి నిరుపేదల సాయం చేయాలని చెప్పని 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఇలా విద్యుత్ ఛార్జీలు మినహాయింపించే విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతుందని చెప్పంటున్నారు. రేషన్ కార్డు జారీ ప్రక్రియ ఏదైతుందో నిరంతరం కొనసాగే విధంగా రేషన్ కార్డు జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగే ప్రక్రియగా ఆల్వేస్ సైట్ ఓపెన్ ఆల్వేస్ రేషన్ కార్డు సైట్ ఓపెన్ అని చెప్పంటున్నా. దానికి అనుగుణంగా ఏదైతే గతంలో అమలు చేసినటువంటి 9 రకాల నిత్యావసర వస్తువులను తిరిగి పునఃప్రారంభింపజేసి అందింపచేయటం ఇట్లాంటి కార్యక్రమాలతో ఏదైతే ఉందో గ్రీనులు ఆడబిడ్డలు ఎక్కువగా ఏదైతే ఉందో కాంగ్రెస్ వైపు పొగుదుకుతుంది చెప్పంటున్నా. గ్రామీణ ప్రాంతం అంతా రైతాంగం అని చెప్పంటున్నా. పరిధాన్యాన్ని మద్దతు ధరే కానీ ఈ రైస్ మిల్లు దోపిడీని అరికట్టడమే కానీ వీళ్ళు ఇనాల్వ్ చేసి కూలీలకు ఏదైతున్నదో వారికి కూడా ఆర్థిక సహాయం అందింపజేయడమే కానీ ఇవన్నీ ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో రైతాంగం రైతు కూలీలు మరి కాంగ్రెస్ మొగ్గు చూపులో పట్టణ ప్రాంతాలలో మా పురీలు నిరుద్యోగ యువత అని చెప్పంటున్నా. కనీసం ఇవాళ ఈ టీఆర్ఎస్కు 2 సార్లు అవకాశం ఇస్తే మాకు ఎవరి కొనుగోలు వచ్చిన దాఖలాలు లేవు. లెట్ అస్ సీ కాంగ్రెస్ వన్స్ ఒకసారి కాంగ్రెస్ చూద్దా. కాంగ్రెస్ ఆశించిన ఫలాలు ఇవ్వగలిగితే సంతోషం. ఆ విధంగా ఏదైతే కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నారు. తప్పకుండా ఏదైతే ఉందో ఇవాళ మేము ఇచ్చాలి గెలవడం అనేది కాదే మాకు అశోక్ ధర్మపురి చొప్పదండి ఇట్లా వేములవాడ వేరెవరు మీ గో చెప్పంటున్నారు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 13 నియోజకవర్గాల్లో 10 మినిమం 70 to 80 సీట్స్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. 70 to 80 సీట్స్తో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. మా ఎన్నికల ప్రణాళిక 6 గ్యారంటీస్ ఏదైతే ఉందో మేము ముందస్తుగా అమలు చేయబోతున్నామని చెప్పండి. పాత్రికేయ సోదరులు కూడా మాకు సహకరిస్తున్నారు గమనిస్తున్నారు.
ఆడబిడ్డ ఏది ఎత్తుందో, పాపం కౌన్సిల్ ఉండి కూడా ఏది ఎత్తుందో, ప్రతిపక్ష కార్పొరేటర్ గా కౌన్సిల్ లో పోరాటం చేస్తుంది. ప్రతిపక్ష కార్పొరేటర్ గా చెప్పంటున్నాను, ఆ ముందైనటువంటి ఒక కమ్యూనిటీగా అనుభవంతో ఏది ఎత్తుందో, ఈ ప్రాంతంలో ఎవరికి ఏ సమస్య ఇచ్చినా కానీ ఆపద అందుబాటులో ఉండి సేవ చేస్తుంది. మీరు కూడా మాకు సహకరించాలి.